హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఆనపకాయ ముక్కలు పులుసుతో మీ ముందుకు వచ్చానండి. కొంతమంది ఆనపకాయనే సొరకాయ అని కూడా అంటారు, తెలియడం కోసం చెప్తున్నాను. అయితే నేను ఇదివరకే చాలా మటుకు పులుసులు, కూటులు, పప్పులు పెట్టానండి. మెంతి పులుసు, ముక్కల పులుసు, దప్పడం ఇవన్నీ చేసి పెట్టానండి. వాటి ప్లేలిస్ట్ తలకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీ ఎవరికైనా కావాలనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇదివరకు నేను పెట్టిన వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. మీకు నచ్చిన వీడియో మీరు చూడగలుగుతారు. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పులుసు ఏంటంటే, మనకి ధనియాలు గట్రా ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఒక పౌడర్ తయారు చేసుకుని ఈ పులుసు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అయితే ఇక మనం ఈ పులుసు తయారీ చూసిద్దాం. దీనికి ఆనపకాయ ముక్కలు, ములక్కాళ్ళు, బెండకాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే టమాటాలు కూడా తరిగి పెట్టుకున్నానండి. మనకి ఆనపకాయ పులుసు అంటే కేవలం ఆనపకాయ ముక్కలే వేయక్కర్లేదు, కాకపోతే అది మెయిన్ వెజిటబుల్ కనుక ఆ పేరు పెట్టి ఆ పులుసు అంటాం అన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, ఇందులో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, వీటికి వంకాయలు యాడ్ చేయొచ్చు, అలాగే ఇది ఏవి లేకుండా కేవలం ఆనపకాయతో కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడాను ఒక మూకుడులో వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకుంటున్నాను. కుక్కర్లో పెట్టుకుంటే పేస్ట్ పేస్ట్గా అయిపోతాయి, కనుక విడిగా మగ్గించుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. దీంట్లోకి ఒక పౌడర్ తయారు చేయాలని చెప్పాను కదండి, ఒక మూకుడు పెట్టి ఒక 3 స్పూన్ల శనగపప్పు వేసుకుంటున్నాను. అది కొద్దిగా వేగిన తర్వాత ఓ 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు. అన్నిటినీ కలిపి చిన్న మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. 1 స్పూన్ ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. శుభ్రంగా వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని మనం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఈలోగా మనం ఆల్రెడీ వేసుకున్న అన్ని ముక్కలు ఇంచుమించుగా ఉడికిపోయండి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు వెనక నుంచి యాడ్ చేసుకోవాలి, లేదంటే ఆ పులుపుకి ఈ ఆనపకాయ అనేది ఉడకడం లేట్ అవుతుందన్నమాట. సో 1-2 నిమిషాలకే మనకి టమాటాలు కూడా మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. మన పులుపుకు టేస్ట్కి అనుగుణంగా చింతపండు మగ్గు వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు కూడా వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు, దాని బదులు సైంధవ లవణం వేస్తున్నాను, అలాగే పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని మనకి ముక్కల పులుసు అంటే ఖచ్చితంగా బెల్లం వేయాలండి. బెల్లం వేస్తేనే రుచిగా ఉంటుంది. ఒక చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేసి చిన్న మంట మీద మనం మూత పెట్టి కుక్ చేసామనుకోండి, ఈ బెల్లం కరుగుతుంది. చింతపండు నీళ్లతో కూడా ఆ ముక్కలు కుక్ అవుతాయి. ఈలోగా ఒక వేరేగా ఒక కప్లో కాస్త నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ల శనగపిండిని డైల్యూట్ చేసి ఈ శనగపిండిని వేసుకుంటానండి. మనం శనగపిండి ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, అంటే మనకి అన్ని ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఈ శనగపిండి నీళ్లు వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. కలిపితే పొంగిపోకుండా చూసుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఈలోగా మనకి ఈ పౌడర్కి అన్నీ వేయించుకున్నాం కదండి, ఇవి చల్లారిపోయి వాటిని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని ఈ పులుసులో వేసేసుకోవడమేనండి. పైన ఒక తెట్టులా వస్తుంది చూసారా, అంటే శనగపిండి కూడా కుక్ అయిపోయిందని అర్థం అనమాట. ఈ పౌడర్ అనేది మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కనుక ఇది ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదండి. జస్ట్ 1-2 నిమిషాలు కుక్ అయితే చాలు, మొత్తం ఆ పౌడర్ అంతా పడుతుంది. అయితే వెంటనే కలుపుకోకపోతే ఉండల్లా అయిపోతుంది, కనుక మీరు 2 నీళ్ల చుక్కలు మనకి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే పౌడర్ వేసిన వెంటనే అయినా కలుపుకోండి, లేదా ఉండల్లా ఉండిపోతుంది. దీంట్లో కాస్త కరివేపాకు వేసుకున్నానండి. మా చెట్టుకున్న 4 ఆకులు వేసాను కరివేపాకు. ఇంకా పులుసు మనకి అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను, కాస్త నూనె వేసి నెయ్యితోనే పెట్టుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత కారం సరిపోదు అనుకుంటే 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకోండి, లేదంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి పౌడర్లో వేసాం కదా. ఇప్పుడు దీనికి ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఈ పోపుని ఆ పులుసులో కలిపేయడం అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మామూలుగా మనకి ఏ పౌడర్ తయారు చేయాలనుకున్నా ధనియాలు అనేవి మెయిన్ రోల్ అన్నమాట. కానీ ఇప్పుడు మనం ధనియాలు కూడా వేసుకోకుండా మిగతా వాటితో ఈ మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఈ శనగపప్పుతోటి మంచి టేస్ట్ వస్తుందండి పులుసు. అంటే పెద్దగా అన్ని ఐటమ్స్ లేకపోయినా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో టేస్టీ పులుసు తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.